இதுதான் இந்த மிஷின் அவுட்லுக் NT360. ஜஸ்ட் மேலே வந்து கோட்டிங் சேம்பர். இங்கே வந்து இந்த இடத்துல வந்து இது வந்து டர்ன் டேபிள். இந்த டேபிளில் தான் மொபைல் பிளேஸ் பண்ணுவோம். ஸோ இது வந்து 360 டிகிரிக்கு ரொட்டேட் ஆகும். இங்கே இருக்கிற ஒரு நாசில் மூலமாக உங்களுக்கு வந்து நானோ ஸ்ப்ரே அடிக்கும். హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్ లో కూడా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ ఎంత వైరల్ అవుతుందంటే అసలు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మీరు పర్ డే సుమారుగా 10,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ లొకేషన్ ని బేస్ చేసుకొని ఎర్నింగ్స్ అనేది ఉంటాయి. ఈ బిజినెస్ కి కేవలం ఒకే ఒక మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఒక్కసారి మాత్రమే పెట్టుబడి మీరు పెట్టాల్సి వస్తుంది. ఈ బిజినెస్ ని మీరు ఇంటి దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు, లేదా ఆల్రెడీ షాప్ ఉంటే అక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు. ఎవరైనా కానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ట్రైనింగ్ మొత్తం కూడా మీకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలా లేదా అనేది కంప్లీట్ గా తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే మొబైల్ నానో కోటింగ్ మిషన్. సో జనరల్ గా ఈ నానో కోటింగ్ ఎందుకు యూస్ చేస్తారు అంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మొబైల్ అనేది కంపల్సరీ. ఈ మొబైల్ని మనం చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటూ ఉన్నాం. అంటే మినిమం అయితే స్టార్టింగ్ 15,000 రూపీస్ నుంచి అప్ టు 1.5 లాక్ వరకు మొబైల్స్ని మనం పర్చేస్ చేసి డైలీ యూస్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో మొబైల్ అనేది ఒక పార్ట్గా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునే వరకు మనం మొబైల్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మొబైల్కి ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, అదే వాటర్ ప్రూఫింగ్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ మొబైల్ ఏదో ఒక టైంలో వాటర్లో పడిపోవడం, లేదా మనం వర్షాకాలంలో ఆ మొబైల్ని తడవకుండా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఆ కాన్సెప్ట్తోనే మీరు మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. స్క్రీన్ మీద ఒక్కసారి గమనించండి, ఈ మిషన్ వచ్చేసి నానో కోటింగ్ మిషన్ అని అంటారు. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేది ఉన్నాయి. ఈ రెండిట్లో ప్రైస్ అనేది వేరియేషన్ అనేది అప్రాక్సిమేట్లీగా ఒక 10,000 అనేది ఉంటుంది. కానీ వర్క్ చేసే విధానం అనేది రెండు సేమే. ఎప్పుడైనా కానీ మొబైల్ వాటర్లో పడిపోతే దాంట్లో ఉన్నటువంటి స్పీకర్ కావచ్చు, మదర్ బోర్డ్ కావచ్చు, ఇతరత్ర పార్ట్స్ అన్నీ పాడైపోతాయి. సో మనం మళ్ళీ సర్వీసింగ్కి చాలా హై కాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఇదివరకటిలాగా వర్క్ అనేది కూడా చేయకపోవచ్చు. సో అలాగే ఉప్పు నీళ్ళల్లో కనుక మొబైల్ పడిపోతే కంప్లీట్గా ఇక పనికి రాదు. సో ఇలాగా కాస్ట్లీ మొబైల్కి జస్ట్ ఒక 350 రూపీస్తో మీరు పైన నానో కోటింగ్ అనేది వేయవచ్చు. సో ఆ నానో కోటింగ్ వేస్తే వాటర్లో పడకుండా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. సో స్క్రీన్ మీద కనపడే మిషన్లో జస్ట్ మొబైల్ని ఇన్సర్ట్ చేస్తే ఒక లిక్విడ్ అనేది ఉంటుంది. సో నానో కోటింగ్ స్ప్రే అంటారు. సో ఆ మిషన్ అనేది మొబైల్కి అన్ని వైపులా కూడా స్ప్రే అనేది చేస్తుంది. సో మొబైల్కి స్ప్రే అనేది జరిగేటప్పుడు ఒక మిషన్లో వచ్చేసి రొటేట్ అనేది అవుతూ ఉంటుంది, మరొక మిషన్లో మీకు రొటేట్ అనేది అవ్వదు. సో ఇలాగా అట్రాక్షన్ అయినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి మిషన్లో అయితే మీకు మొబైల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ స్ప్రే ద్వారా వచ్చేటటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది మొబైల్కి మొత్తం కూడా స్ప్రే అవుతుంది. కంప్లీట్గా మీకు 6 మినిట్స్లో ఒక మొబైల్కి మనం నానో కోటింగ్ అనేది వేయవచ్చు. డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ మనం 350 రూపీస్ నుంచి 550 రూపీస్ వరకు ఒక మొబైల్కి ఛార్జ్ అనేది చేయవచ్చు. సో ఈ నానో కోటింగ్కి వేసేటటువంటి లిక్విడ్ ప్రైస్ వచ్చేసి 100 ml మీకు 2,000 రూపీస్ అనేది పడుతుంది. సో ఆ 2,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే 100 ml తో మీరు సుమారుగా 25 నుంచి 30 మొబైల్స్కి నానో కోటింగ్ అనేది వేయవచ్చు. సో మీరు 2,000 రూపీస్తో అప్రాక్సిమేట్లీగా ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది ఆలోచించండి. 30 మొబైల్స్కి మీరు 500 రూపీస్ లేదా మినిమం 300 రూపీస్ లెక్కన వేసినా కానీ 3 3s are ఎంత ఆలోచించండి, 9,000 రూపీస్ అనేది మీకు వస్తుంది. అయిన ఖర్చు వచ్చేసి లిక్విడ్కి 2,000. ఇక మీకు 10 మొబైల్స్కి నానో కోటింగ్ వేస్తే 1 యూనిట్ పవర్ అనేది కాలుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు 30 మొబైల్స్కి వేస్తే
మీకు కాలేది 3 యూనిట్స్ ప్లస్ మీకు 2000 లిక్విడ్ కాస్ట్. పోంగా సుమారుగా ఒక 2500 తీసివేసినా గానీ మీకు సుమారుగా మీకు 6500 రూపీస్ అనేది 100 ml లిక్విడ్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి, మీ లొకేషన్లో ఇటువంటి మిషన్ని ఇన్స్టాల్ చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది. ఇక బయట దొరికేటటువంటి నానో కోటెడ్ మిషన్స్ ఏంటంటే అన్ని స్టాండ్ మీద నిలబడేటటువంటిది, కానీ మనది టేబుల్ ప్లాట్ఫామ్ మీద కూడా మిషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా చిన్నదిగా మిషన్ అనేది ఉంటుంది, వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినటువంటి ఈ నానో కోటెడ్ మిషన్ని మీరు పర్చేస్ చేసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. మీరు ఏదైనా చిన్న షాప్ ఉంటే అదే షాప్ లో నుంచి రన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మొబైల్ షాప్ కనుక ఉంటే అందులో ఇది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ సర్వీసింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ గా ఉంటుంది. అంతేకాకుండా మొబైల్ యాక్సెసరీస్ అమ్మే వాళ్ళు కూడా ఈ మిషన్ ని ఇన్స్టాల్ చేస్తే పడే ఒక మినిమం ఒక 10 మొబైల్స్ కి నానో కోటింగ్ వేసినా గానీ 300 రూపీస్ లెక్కన తీసుకున్నా గానీ పర్ డే మీకు సుమారుగా 3000 రూపీస్ ఇన్కమ్ ఉంటుంది. మంత్లీ 90,000 వరకు ఇన్కమ్ ఉంటుంది. అదే ఇంకా ఎక్కువగా వేస్తే ఎంత ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఎవరైనా కానీ నానో కోటింగ్ మిషన్ని పర్చేస్ చేసుకుని బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది తప్పకుండా డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.